చట్ట ప్రకారం సమాచారం ఆడుతున్నావా? నువ్వు అనుకున్నావు నువ్వు ఎంత అసలు ఏది పడితే నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పు, నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు. తమాషాలు ఆడుతున్నావు, నేను ఒక్కటే చెప్తున్నాను ఉన్నది రాయండి. ఏది పడితే రాస్తే మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటావు మేము. మీ మాత్రం మా ఆత్మ మేళ మాకు ఉంటాయి. ఇక్కడ ఎవడు ఎవడు సమ్ముదినట్లా నీ అబ్బగాడు సమ్మునే తెల్లా. నువ్వు అనుకుంటానే నిజాయితీగా నిర్బద్ధతగా పనిచేస్తున్నావు. ఏది పట్టని మాట్లాడి ఏది పట్టని రాస్తే మామూలు కావడదు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్తాను చేయొచ్చు సార్. దాంట్లో లేదు, దాంట్లో మీ దృష్టికి కొంతమంది అధికారులు కావాలని సార్ చెప్తున్నారు వాళ్ళ మీద. అది అది కూడా మీరు గమనించుకోవాలి సార్. ఏది జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి. అదే సార్ నేను చెప్పేది ఎందుకంటే ఏం కాదు మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు. దానికి వాసన ఎంతో అవసరం ఎంతో కూడా అధికారులు సంగతి నాకు అవసరం లేదు. నీ సంగతి అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు కూడా తెలుసు. అదే సార్ నీ చరిత్ర తెలుసు. ఓకే సార్ ఏం చేసింది చెప్పండి. దాని చరిత్ర మేము చేసేది మీ మీద మేము ఎప్పుడు చెప్పలేదు. మేము ఏ రోజు మీ మీద ఒక వార్త తీయలేదు. దేనికి చెప్తున్నాం అది కాదు సార్. అటు కూర్చోమంటే మేము చెప్తా వస్తాడు. ఇష్టం రాజు ఒప్పుకుంటారు. ఏమి రాశావు నువ్వు? ఏమి రాశావయ్యా? తమరు ఏమి రాశారు ఒకటి చెప్పు. ఇది రాశాడంట. ఏంది నువ్వు చెప్పేది?